విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మొరాయించాయి. అమలీ స్కూల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో ఓటింగ్కు అంతరాయం ఏర్పడింది. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై వృద్ధులు, వికలాంగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఓటు హక్కు కోసం 3 గంటల పాటు క్యూలో వేచి ఉండడంపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే కామన్ పబ్లిక్ అంతా కూడా క్యూ లైన్లో నించోవడం అయితే జరిగింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడం అయితే జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా వీరు తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవుతున్నారని చెప్తున్నారు. చెప్పండి అమ్మ, ఎన్నింటికి వచ్చారు, ఎలా ఇబ్బంది ఫేస్? 7కి వచ్చామండి. ఇప్పటిదాకా సరిగ్గా లైన్లు లేవు. అటుపక్క వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఇటుపక్క వాళ్ళు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరూ లేరు, చూడడానికి కూడా ఒక మనుషులు లేరు. అదే పద్ధతి. కనీసం మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు మేము అక్కడి నుంచి అక్కడికి వచ్చి అందరిని ఎలానివ్వకుండా చేస్తున్నాం. అయితే మరికొంతమంది ఉన్నారు సార్, చెప్పండి సార్, ఏమైంది సార్? ఇప్పుడు మీరు వచ్చారు, లైవ్ కవరేజ్ చేశారు, ఒక్క పోలీసు వాడన్నా ఇక్కడ ఉన్నాడా చుట్టుపక్కల ఎక్కడన్నా? ఒక్క ఎలక్షన్ వాళ్ళు ఆ చివరి నుంచి ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఏం పని? ఇక్కడ నుంచి మానిటర్ చేయాలా? లోపలికి ఎవరు వెళ్తున్నారు, బయటకు ఎవరు వస్తున్నారు? ఒక ఆవిడని పెట్టారు అక్కడ, ఆవిడకి మానిటర్ చేయడం చేతకట్ల. సీనియర్ సిటిజన్ అంటే ఒక అతను వెళ్ళాలి, ఒక అతను పట్టుకుని వెనకాల నలుగురు వెళ్తున్నారు. ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఇందాకంటే ఇక్కడ చాలా మంది గొడవ గొడవ చేశారు, చాలా మంది. 7కి వచ్చాం మేము, 7 నుంచి ఎక్కడి నుంచి ఇదిగోండి, ఆ స్తంభం నుంచి ఇక్కడికి రావడానికి 2 అవర్స్ పట్టింది. ఇప్పుడు కూడా లైన్ కదలట్లా, మేము ఇక్కడ 35 గంటల నుంచి ఉంచున్నాం. మేము ఇప్పటికీ కదలట్లా, పక్క నుంచి వచ్చేవారు సీనియర్ సిటిజన్ అంటాడు, లోపలికి వెళ్ళిపోతాడు. పార్టీ వాళ్ళు, ఏజెంట్లు, వాళ్ళు కొంతమందిని తీసుకెళ్తున్నారు, ఏజెంట్లు కొంతమందిని తీసుకెళ్తారు, పోలింగ్ వచ్చేసే వాళ్ళు కొంతమందిని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ లోపలికి తీసుకెళ్తున్నారు. సార్ చెప్పండి సార్, ఎలా సఫర్ అవుతున్నారు? 7కి వచ్చామండి, ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు వరకు పంపించేవాళ్ళు లేరు, లోపలికి సిటిజన్స్ అంటారు, లోపలికి తీసుకెళ్తుంటారు. అసలు కనీసం పట్టించుకోండి. బూత్ దగ్గర అధికారులు అనేవారు ఎవరు లేరు, పోలీస్ అధికారులు అనేవాళ్ళు ఆల్గొడ్డు ఉంటే ఎవరైనా మెయింటెన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు పారాలసిస్ వచ్చిన వారు చాలా మంది ఉన్నారన్నారు కదా, అంటే వీరందరూ ఎప్పటి నుంచి వచ్చి కూర్చున్నారు? వీళ్ళు వచ్చింది ఇప్పుడేనండి. చాలా మంది వస్తున్నారు, పాపం పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లోపలికి వెళ్ళడానికి. ఆ 60+ అనేది ఏమైనా మనం ఏమైనా చేయగలిగితే వాళ్ళకి సపరేట్ చేస్తే బాగుంటుంది. హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఈ పెద్దవాళ్ళు కానీ, కనీసం పోలింగ్ బూత్ వాళ్ళతో కానీ లోపల ఉన్న వాళ్ళతో కానీ యజమానితో ఎవరు రావట్లేదండి. మాట్లాడతారమ్మా, ఎవరు ఎవరికి ఏం మాకు తెలియదు. ఒక పోలీసులకు తెలుగు, ఒక ఇంగ్లీష్ వస్తుంది, తమిళ వస్తుంది, తెలుగు రాదు. ఏం చేస్తాం ఇంకా? జెన్యున్గా ప్రెగ్నెంట్ లేడీస్ లేకపోతే జెన్యున్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని లోపలికి పంపండి, పర్వాలేదు, దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఆవిడ ఉంది, ఆవిడ సీనియర్ సిటిజన్, ఆవిడ లోపలికి పంపండి. పక్కన ఆవిడ పట్టుకుని 4-5 వెళ్తుంటే అడిగేవాళ్ళు లేడు, ఆపేవాళ్ళు లేడు. ఇక్కడ చూడొచ్చు అమలీ స్కూల్ ఏమంటే సీసీటీవీ మానిటర్లు ఉన్నారు, మీరు అందరూ మాకు తెలుస్తుంది అంటున్నారు. ఏం మానిటర్ చేస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారో తెలియట్లా. ఇక్కడ వాటర్ స్లిప్లు చూసేవాళ్ళు లేడు, అసలు ఏ పోలింగ్ బూత్ ఎవరితో చెప్పేవాడు కూడా లేడు కరెక్ట్గా. ఇక్కడ మేము వెతుక్కోవడమే. 2 అవర్స్ నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో నించున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. 7 గంటలకు వచ్చి మినిమం ఇప్పుడు 10:30 అవుతుంది, అయినప్పటికీ కూడా క్యూ లైన్ ఏమాత్రం కదలటం లేదు. ఇక్కడ కాకపోతే సీసీటీవీ పర్యవేక్షణలో ఉందని చెప్తున్నప్పటికీ సరైనటువంటి అధికారులు బయట ఉండి వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించేటటువంటి దిశగా కూడా ఇక్కడ ఎవరు కూడా లేరని చెప్తున్నారు. అయితే ఓట్లు వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఎక్కడో మూల కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఒక పోలీస్ అధికారి కూడా లోపలికి రావటం లేదు. అయితే వచ్చి పోలీసులు మాత్రం లోపలికి రావడం, వచ్చి అందరినీ క్యూ లైన్లో పెట్టడం, అంటే సైడ్ అడ్డదారికుండా ఎవరిని తీసుకెళ్లకుండా ఉండి కరెక్ట్గా పోలింగ్ అనేది జరిగే విధంగా చేస్తే, సక్రమంగా చేస్తే ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు, ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తారని అయితే మాత్రం వీరందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, అంటే ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, లేకపోతే పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు వికలాంగులు ఎంతోమంది, వారి ఓటు హక్కుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి, సరైనటువంటి నాయకులను ఎన్నుకోవాలనే దిశగా కూడా ఉదయం 6 గంటలకే రావడం అయితే జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలింగ్ కూడా 7:30 లేట్గా స్టార్ట్ అవడం, దాంతోపాటు స్టార్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా, అంటే జస్ట్ మీరు అక్కడి నుంచి చూసుకుంటే గేట్ దగ్గర నుంచి ఈ ఎంట్రన్స్కి రావడానికే 2 అవర్స్, అంటే మినిమం గట్టిగా చూస్తే ఒక 30 మంది కూడా లేరు ఈ క్యూ లైన్లో. వారు 3 గంటల పాటు 2 గంటల పాటు క్యూ లైన్లో నించొని ఇక్కడ దాకా వచ్చారంటే సైడ్ అడ్డదారి గుండా వారికి కావాల్సిన వారిని తీసుకెళ్లి ఓట్లు వేయించుకుంటున్నారు. ఏ రకంగా చేస్తే ఎప్పటికి ఓట్లు వేస్తాం, ఎప్పటికి కంప్లీట్ అయ్యిద్దని అయితే మాత్రం ఇక్కడ క్యూ లైన్లో ఉన్నటువంటి కామన్ పీపుల్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో లీలా, ఏబీఎన్ అందరి జ్యోతి, విజయవాడ.